రాష్ట్ర నూతన రాజధాని అమరావతిలో శరపేకంగా జరుగుతున్న తాత్కాలిక సచివాలయం నిర్మాణంలో మరో అపశృతి చోటు చేసుకుంది. ఇటీవల అక్కడ జరిగిన ఓ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు దుర్మరణం చెందిన విషయం మరవక ముందే ఇప్పుడు మరో ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు కాంక్రీట్ మిల్లర్లో పడి ఓ కార్మికుడు చనిపోయాడు. కార్మికులు చూస్తుండగానే మిల్లర్లో పడిపోయిన కార్మికుడు చనిపోయాడు. మృతుడు ఉత్తరప్రదేశ్కు చెందిన దేవేందర్ గా గుర్తించారు. సాటి కార్మికుడు కళ్ల ముందే కాంక్రీట్ మిల్లులో పడిపోయి ప్రాణాలు వదిలిన ఘటన కార్మికులను ఆగ్రహావేశాలకు గురి చేసింది. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహానికి గురైన కార్మికులు ఆందోళనకు దిగారు. అదే సమయంలో బాధితుడి కుటుంబానికి అధికారులు ఎలాంటి పరిహారం ప్రకటించకుండానే మృతదేహాన్ని తరలించేందుకు పోలీసులు యత్నించారు. దీంతో కార్మికులు ఒక్కసారిగా కట్టలు తెచ్చుకున్న ఆగ్రహంతో పేను విధ్వంసాన్ని సృష్టించారు. వారిని అదుపు చేసేందుకు యత్నించిన పోలీసులపై రాళ్లురువ్వారు. దేవేందర్ మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు వచ్చిన అంబులెన్స్ ను ఎత్తి పేశారు. ఆ తర్వాత దానిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. అప్పటికి ఆగ్రహం చల్లారని కార్మికులు నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ కార్యాలయంపై విరుచుకుపడ్డారు. కార్యాలయంలోకి చొచ్చుకెళ్లిన కార్మికులు అక్కడి ఫర్నిచర్ పై ప్రతాపం చూపారు. టేబుల్లు కుర్చీలను విరగొట్టిన కార్మికులు కంప్యూటర్లను కూడా నేలకేసి కొట్టారు. కార్మికుల దాడిలో ఎల్ఎన్టీ కార్యాలయం పూర్తిగా ధ్వంసమైంది. కార్యాలయం బయట నిలిపి ఉంచిన ఎల్ఎన్టీ కార్లపైన కార్మికులు దాడికి దిగారు. ఒక్కసారిగా పెళ్లు బీకిన కార్మికుల ఆగ్రహంతో షాక్ తిన్న పోలీసులు కూడా మిన్నకుండి చూడటం మినహా మరేమి చేయలేకపోయారు. ఇక ఎల్ఎన్టీ అధికారులు కార్మికుల కోపాన్ని చల్లబరిచే ప్రయత్నం చేశారు. ఎల్ఎన్టీ యాజమాన్యం కార్మిక సంఘాల నేతలతో చర్చించి చనిపోయిన దేవేందర్ కుటుంబానికి 20 లక్షల పరిహారాన్ని అందించేందుకు అంగీకరించారు.